మన భారత ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ధి యోజన పథకం. ఆడపిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్ర సర్కార్ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు ఈ పథకం ఒక వరమనే చెప్పాలి. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికల పేరుతో ఈ ఖాతాను తెరవచ్చు. ఈ పథకంలో ప్రతి నెల డబ్బులు జమ చేస్తూ ఉండాలి. మెచ్యూరిటీపై ఒకేసారి మొత్తం అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్లో చేరితే కుమార్తెల విద్య, వివాహం వంటి ముఖ్యమైన పని కోసం ఉపయోగించవచ్చు. సుకన్య పథకం కింద ప్రభుత్వం ప్రతి 3 నెలలకోసారి వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 7.6% ఉంది. ఈ నిర్ణయం ప్రభుత్వ సెక్యూరిటీలపై అందుబాటులో ఉన్న వడ్డీ రేటు ఆధారంగా తీసుకోబడుతుంది. ఈ పథకాన్ని 2014లో మన ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ఖాతాను 10 సంవత్సరాల వయసు వరకు గల ఆడపిల్ల పేరు మీద తెరవచ్చు. ఈ ఖాతా 21 సంవత్సరాల వయస్సులో మెచ్యూరిటీ వస్తుంది. ఈ పథకంలో కనీసం 250 రూపాయల డిపాజిట్ చేయవచ్చు. ఆర్థిక సంవత్సరంలో గరిష్ట పరిమితి 1,50,000. సుకన్య ఖాతాకు ఎవరెవరు అర్హులు? సుకన్య సమృద్ధి యోజన కింద ఒక సంరక్షకుడు 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న ఆడపిల్ల పేరు మీద ఖాతాను తెరవచ్చు. ఈ పథకం కింద భారతదేశంలోని బాలికల పేరుతో ఒక పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో ఒక ఖాతా మాత్రమే తెరవబడుతుంది. కుటుంబంలో గరిష్టంగా 2 ఆడపిల్లల కోసం ఈ ఖాతాను తెరవచ్చు. అయితే కవలలు లేదా త్రిపాది పిల్లలు పుట్టినప్పుడు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చే వరకు డబ్బులు జమ చేస్తూనే ఉండాలి. 21 ఏళ్ళు నిండిన తర్వాత డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఈ పథకం వివరాల్లోకి వెళ్తే ఈ పథకంలో డిపాజిట్లు ఖాతా తెరిచిన తేదీ నుండి గరిష్టంగా 15 సంవత్సరాలు పూర్తయ్యే వరకు చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీసం మొత్తం 250 రూపాయలు జమ చేయకపోతే ఆ ఖాతా డిఫాల్ట్గా పరిగణించబడుతుంది. ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాలు పూర్తి కాకముందే డిఫాల్టీతో కనీసం 250 రూపాయలు చెల్లించాలి. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద డిపాజిట్ చేసిన మొత్తంపై మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పథకంలో వచ్చే వడ్డీకి కూడా ఆదాయ పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు ఉంటుంది. పిల్లలకి 18 ఏళ్ళు వచ్చే వరకు సంరక్షకుడు ఖాతాను నిర్వహిస్తాడు. ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 10వ తరగతి నుండి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఖాతాలో ఉపసంహరణ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నెలకు 1,000 రూపాయల నుంచి 12,000 రూపాయల మధ్యలో కట్టుకుంటే మెచ్యూరిటీ తర్వాత 6 లక్షల రూపాయల నుండి 75 లక్షల రూపాయల వరకు పొందవచ్చు.